It's a great privilege and joy to be in God's presence, looking into His Word these 3 days. ఈ మూడు దినాలు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండటం అనేది గొప్ప ఆధిక్యత. అండ్ వి థాంక్ గాడ్ ఫర్ దిస్ యూత్ క్యాంప్ ఇన్ సాలేం ప్రేయర్ హౌస్ విశాఖపట్నం. ఆల్ ద ప్రిపరేషన్స్ ప్రేయర్స్ అండ్ సాక్రిఫైసెస్ గాన్ ఇన్ సో దట్ వీ కుడ్ కమ్ ఇన్ టుగెదర్ అరౌండ్ గాడ్స్ వర్డ్. ఇక్కడ విశాఖపట్నంలో సాలేం ప్రార్థన మందిరంలో ఈ యొక్క మూడు దినాలు యూత్ క్యాంప్ కలిగి ఉండటానికి జరిగినటువంటి ప్రార్థనలు సిద్ధపాటు పనులు వాటన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. దాన్ని బట్టి మనం అంతా వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ, ఫర్ పేషెంట్లీ సిట్టింగ్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద డే, వాట్ ఎవర్ మే బీ ద మీటింగ్. మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని చురుకుగా వింటూ పాల్గొంటున్న విధానం బట్టి మిమ్మల్ని అందరినీ బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. ఇట్ ఇస్ ది లార్డ్స్ డిజైర్ దట్ వి మే నో హిమ్ ఎక్స్పీరియన్షియలీ. మనము దేవునిని అనుభవపూర్వకముగా ఎరిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. ఇట్ ఇస్ ఆల్సో గాడ్స్ డిజైర్ దట్ వి మే డు గ్రేట్ థింగ్స్, వి మే డు ఎక్స్ప్లాయిట్స్ ఇన్ అవర్ లైఫ్ టైం. అంతేకాకుండా మన జీవిత కాలములో మనము గొప్ప కార్యములు బలమైన కార్యములు చేయాలి అని కూడా ప్రభు ఆశిస్తున్నాడు. అవర్ లైఫ్ ఇస్ నాట్ టు బి వేస్టెడ్ బట్ అవర్ లైఫ్ ఇస్ టు బి ఇన్వెస్టెడ్. మన జీవితము అది వృధా చేయబడటం కాదు, గాని మన యొక్క జీవితము సరి అయిన విధానంలో పెట్టుబడి పెట్టబడాలి అని దేవుడు కోరుతున్నాడు. ఓన్లీ వన్ లైఫ్, ఒకటే జీవితం ఉంది. ఇట్స్ అ షార్ట్ లైఫ్, అది చాలా చిన్న జీవితం. వాట్ వి డు డ్యూరింగ్ దిస్ లైఫ్ వి విల్ రీప్ ద బెనిఫిట్ ఇటర్నల్లీ. మనం ఈ జీవితంలో ఏదైతే చేస్తామో దానికి ఫలము నిత్యత్వము వరకు పొందుతాం. And we are reading two verses from the scripture. First, our theme verse in Daniel 11:32. రెండు వచనాలు లేఖనాలు చదువుతాం. మొదట మన థీమ్ వచనము దానియేలు గ్రంథం 11:32 చదువుకుందాం. And the last part, చివరి భాగం, the people that do know their God shall be strong and do exploits. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. And the second verse in the New Testament, రెండవ వచనం కృత నిబంధనలో 2 Peter 3:18. రెండవ పేతురు 3:18. 2 Peter 3:18 ప్లీజ్. రెండవ పేతురు 3:18. బట్ గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, టు హిమ్ బి గ్లోరీ both now and forever, amen. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక, ఆమేన్. Shall we look to the Lord for his grace? దేవుని కృపకై ప్రభు వైపు చూద్దాం. Our loving and living heavenly Father, in the highly exalted, sweetest, wonder-working, unique name of our Lord and Savior Jesus Christ, we unite our hearts in worship, thanksgiving and adoration this morning. మా ప్రేమగల జీవముగల తండ్రి, ఉదయకాల సమయములో మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క హృదయాలన్నీ ఐక్యపరుస్తున్నాం. Thank you for loving us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకై వందనాలు. Unchanging love. మారని ప్రేమ. And the giving love where the Lord Jesus Christ loved us and gave Himself for us. Icche prema devudu mamunu preminchi manimittamai ana kumarudaina Yesu Christu prabhunu anugrahinchina prema. Loving heavenly Father, thank thee for this third day of this youth camp wherein we could once again come around thy word. Premagala paralokamanduna maa tandri oka youth camp lo moodava dinam mee vakyam chuttu cheri raavataniki makandariki ichinandukai vandanalu chelistunnam. Thank thee for every precious young brother and young sister whom thou hast brought in our midst. మా మధ్యకు మీరు తీసుకొని వచ్చిన ప్రశస్తమైన ప్రతి యవన సహోదరుడు సహోదరిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. Even now, heavenly Father, we beseech thee that thou wilt speak to us from thy loving heart, from thy throne. ప్రభువా, ఈ సమయములో కూడా మీ ప్రేమగల హృదయములో నుండి మీ సింహాసనము నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Let there be no loss or leakage of thy full holy heavenly counsel. ప్రభువా, పరలోక సంబంధమైన మీ యొక్క ఆలోచన మీ యొక్క మాటలు మేము ఎటువంటి నష్టము లేకుండా సంపూర్ణముగా పొందుదుగాక. We bring ourselves and this place under the
victory of the sprinkling of the precious blood of our Lord Jesus Christ. మమ్మును ఈ స్థలమును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తప్రోక్షణలో ఉన్న విజయంలోనికి తీసుకొస్తున్నాం. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. హెచ్చింపబడిన యేసుక్రీస్తు నామములో దృశ్యమైన అదృశ్యమైన శత్రు కార్యములన్నిటిని బంధిస్తున్నాం. Thy presence may be very near us. మీ సన్నిధి మాకు సమీపముగా నుండును గాక. And thy voice may be very clear to each one of us according to our specific needs. Ante gaakunda maalo prati okkariki maama avasaralanu petti mee oka swaramu spashtamuga undunu gaaka. Verify thy word in Jeremiah 23:29 that thy word is like wheat, like fire, like hammer, so that our innermost needs may be met. Jeremiah 23:29 lo cheppinatluga mee oka vakyamu adi agni vantidi adi sutte vantidi maa oka hrudayallo maalo lotaina antarangamaina vishayalanu adi sandinchediga untundi aa vakyam nerverchamani prarthistunnam. Grant us open heaven. Teruvabadina aakasham anubhavam dayachandi. Keep us conscious of thy presence. Prabhu mee oka sannidhi oka erukalo mem undetattu cheyandi. And receptive to thy word. మీ యొక్క మాటలకు చెవి యొగ్గి వినేటట్టు చేయండి. Obedient to thy voice. మీ యొక్క స్వరానికి లోబడేటట్టు చేయండి. Make this time eternally profitable. మా యొక్క సమయాన్ని నిత్యత్వములో లాభదాయకంగా చేయండి. And we pray for both of us for thy unction and utterance. మా ఇరువురి కొరకు ప్రార్థిస్తున్నాం మీ యొక్క అభిషేకము మీ యొక్క ఉచ్చారణ అనుగ్రహించండి. Keep all of us and everything under thy full control. మమ్ముల్ని ప్రభు సమస్తమును మీ యొక్క అదుపులో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాం. Take away wandering thoughts. మా యొక్క సంచరించే తలంపులు తీసివేయండి. Keep all of our thoughts under thy captivity. మా యొక్క తలంపులన్నీ కూడా మీ యొక్క చెరలో ఉంచండి. This time may be for thy glory and for our eternal profit. ప్రభు యొక్క సమయము మీ మహిమార్థమై నిత్యత్వములో మాకు లాభకరంగా ఉండేటట్టు చేయండి. May not only be hearers but doers of thy word. మేము కేవలం వినువారముగా కాకుండా వాక్య ప్రకారముగా చేసేవారినిగా చేయండి. We give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. It is our Lord's desire that we may know him personally and experientially. మనం వ్యక్తిగతంగా అనుభవపూర్వకముగా ప్రభువును ఎరిగి ఉండాలి అని ప్రభు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. So if an individual has to know God, first of all he has to come to the Savior. ఒక వ్యక్తి దేవునిని ఎరగాలి అంటే మొట్టమొదట రక్షకుని దగ్గరికి రావాలి. Every human being born into this world born as sinners, as strangers to God. ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పాపిగా దేవునికి దూరస్తులుగా అన్యులుగా జన్మిస్తున్నారు. And the moment an individual knows and realizes his or her sinfulness, చెడి వ్యక్తి తన యొక్క పాపపు స్థితిని తన యొక్క దుఃఖకరమైన స్థితిని ఎప్పుడైతే గుర్తిస్తాడో, and then accept it before the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ఎదుట దానిని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, and come with confession of his or her sinfulness, tana papapu sthitini oppukuntu prabhu daggariki eppudaithe vastado, with the willingness to leave all the sins of the past, gatamulo jarina papamulannitini vadilu pedtanu annatvanti ishtamuto vastado, with the faith on the shed blood of the Lord Jesus Christ, yesu christu prabhu yokka chindinchabadina raktamu paina vishwasamuto eppudaithe aa vyakti vastado, as we have seen again and again in Ephesians 1:7, Ephesians 1:7 lo mana malli malli chustu vachina laguna, there is redemption even today in the blood of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఈ దినము కూడా విమోచన ఉంది. Redemption means liberation. విమోచన అంటే ఆ బంధకములో నుండి విడిపించబడుట. Where we have been a slave for many months, many years for a particular sinful habit, at a moment the power of the blood of the Lord Jesus Christ can deliver us. ఆయొక్క పాపపు అలవాటికి అనేక మాసాలుగా అనేక సంవత్సరాలుగా బందీలుగా మనం ఉంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్న సుగుణాన్ని బట్టి ఈ క్షణములో వెంటనే ఆయొక్క బంధకములో నుండి పాపపు దాసత్వములో నుండి విడిపించబడతాం. With simple faith, when we just act upon the word of God and say, Lord, this is my condition, I am a slave to this particular habit, by the power of the blood of the Lord Jesus Christ deliver me, he immediately delivers us. వాక్యం పైన చిన్న విశ్వాసము మనం కలిగిన వారమై ప్రభు అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క పాపానికి దాసునిగా బానిసగా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని దేవునికి చెప్తూ ప్రార్థన చేస్తే వెంటనే ఆ పాపపు దాసత్వం నుండి విడిపిస్తాడు. There is power in the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో శక్తి ఉంది. Not only that, the forgiveness of our sins.
అంతేకాకుండా మనకు పాప క్షమాపణ కూడా ఉంది. Our guilty conscience will be silenced forever by the shed blood of the Lord Jesus Christ, which has the power even this morning. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిందించబడిన రక్తము ద్వారా నేరారోపణ చేసే మన మనస్సు అది మౌనంగా ఉండిపోతుంది. ఈ ఉదయకాలం కూడా ఆ రక్తము ఆ శక్తిని కలిగి ఉంది. And also all of our past is forgotten. అంతేకాకుండా మన గతమునంతా కూడా మరవబడుతుంది. And cast into the depths of the sea. సముద్ర అగాధములో అది వేయబడుతుంది. What a wonderful savior we have. ఎంత అద్భుతమైన రక్షకుని మనం కలిగి ఉన్నాం. Have you made this decision to come to him, confess and willing to forsake your sin and call upon him to be your savior? ఆయన యొద్దకు వచ్చి నీ పాపమును విసర్జించి ఈ రక్షకుని యొద్ద మొరపెట్టడానికి ఎప్పుడైనా నీవు తీర్మానం చేసావా? And if you have not done it, do it today. ఇంకా నీవు చేయకుండా ఉంటే ఈ రోజే చేయాలి. Without that, you would be a stranger before God. అది లేకుండా ఉంటే దేవునికి నీవు దూరస్థుడిగా ఉంటావు. You cannot have the joy and privilege of knowing him personally and also experientially. ఆయనను వ్యక్తిగతముగా ఎరుగుట అనుభవపూర్వకముగా ఎరుగుట అనే ఆధిక్యత నీవు పొందలేవు. Then we have to take time and effort to grow in that knowledge daily. Antegakunda aa yokka gnanamulo dinadinamu edagataniki manam prayasa padali, manam samayanni vechinchali. And first of all, we have to start the day with God. Mottamodata devunito mana dinamunu aarambhinchali. If you fail in the morning devotion, in the morning, the whole day is a failure. Udayakalamu neevu devunito mauna dhyana samayam kalugune vishayamu neevu tappipothe aa dinamanta neevu odipoyinatte. And secondly, rendavadi, we saw the important thing is scripture. లేఖనాలు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది అని చూస్తూ వచ్చాం. అండ్ హౌ వి కెన్ బి బెనిఫిటెడ్ బై స్క్రిప్చర్, ఈ లేఖనాల ద్వారా ఏ రీతిగా మనం లాభం పొందొచ్చు. అండ్ ఆల్సో హౌ వి కెన్ రీడ్ ద స్క్రిప్చర్, మెమరైజ్ అండ్ షేర్ అండ్ క్యారీ ద స్క్రిప్చర్ అండ్ దర్ బై వి కెన్ హ్యావ్ our place in the great purpose of God. చండి, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యమును చదవటం, ధ్యానించటం, అంతేకాకుండా వాక్యమును మోసుకొని వెళ్ళటం, వేరే వారితో పంచుకోవటం, ఈ యొక్క విషయాలన్నీ ఎలా చేయాలి, ఆ విషయాలని మనం నేర్చుకున్నాం. దిస్ ఈస్ నాట్ సింప్లీ స్పోకెన్. ఇవేదో ఊరికే అట చెప్తే అయ్యే సంగతులు కాదు. We have to put it into practice. దానిని అభ్యాసములో మనం పెట్టాలి. This age is an important age. ఈ వయస్సు చాలా ప్రాముఖ్యమైన వయస్సు. You have to start doing it now. ఆ పని ఇప్పుడే నీవు చేయని ఆరంభించాలి. This is not only for grown up people. ఇది కేవలం ఎదిగినటువంటి వారికి అని కాదు. This is specially for you. ఇది ప్రత్యేకంగా యవనస్తులు చేయవలసిన పని. Give time for God's word, importance for God's word in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. Then supplication. దాని తర్వాత విజ్ఞాపన, ప్రార్థన. Supplication means prayer. విజ్ఞాపన అంటే ప్రార్థన. So all the difficulties we have while praying, by God's grace we saw. చండి, ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో అవన్నీ దేవుని కృపను బట్టి నిన్న చూసుకున్నాం. And how to overcome we saw. ఏ రీతిగా వాటిని జయించాలో కూడా చూసాం. And the fifth step in knowing God and growing in the knowledge, దేవునిని ఎరుగుటలో ఆయన జ్ఞానములో ఎదుగుటలో ఐదవ మెట్టు is the sanctuary. అది పరిశుద్ధాలయము. So unless we have our share in the great purpose of God regarding the church in our life, we will miss all God's best in our life. చూడండి, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలలో మన భాగమును మనము కలిగి ఉంటే గాని మన జీవిత ఆశయం నెరవేరదు. So we were thinking about two things regarding our church life. మన సంఘ జీవితాన్ని గురించి రెండు విషయాలు చూస్తూ వచ్చాం. Number one, the benefits or the importance. Okati sangamulo manaku vache labhalu lekapothe pramukhyata enti ani. So we have the full presence of God
when we come together in his name as a church. Sangamuga aina naamamuna manam cheri vachinappudu aina sannidhini sampurnamuga manam anubhavistam. A very well known verse in Matthew 18:20. Matthayi suvartha 18th adhyayamu 20th vachanamlo manaku baaga telisina vachanam undi. Where two or three are gathered together in my name, there am I in the midst of them. ela enaga iddaru mugguru na naamamuna ekkada koodi unduro akkada nenu vaari madhyana undunani cheppenu. So here the Lord is promising his presence. ikkada devudu tana sannidhini vaagdanam chestunnadu. Not only his presence is in the church, sangamulo aina sannidhi maatram undatam gaakunda all the fullness of God in the church, devuni yokka sarva sampurnata sangamulo undi. It is not in any individual, idi edo oka vyaktilo undatam gaadu. That is why you should not go man after man, that is preacher after preacher, miracle worker after miracle worker. No use. Anduke oka manushu daggara nundi maroka manushudi daggariki manam velagudadu, oka bodhakudu nundi maroka bodhakudu daggariki, oka adbhutalu chese vyakti daggara nundi maroka adbhutalu chese vyakti daggariki ala velthe prayojanam undadu. Make a decision this morning. Ee udayakalam theermanam chesko. You will be faithful in the church. మందిరములో సంఘములో నమ్మకంగా ఉంటాను అని. దర్ ఇస్ 10,000 people attending a meeting, big miracles happening, don't go there. Akada 10,000 mandi hazir avutunnaru, goppa soochaka kriyalu jarugutunnayi ante akadiki velakandi. God has put his fullness in the church. Devudu tana sarva sampurnatanu sanghamulo unchadu. Yesterday we have seen clearly what is a church. Ninnadi dinanna sanghamu ante ento spashtanga chusam. What are the 7 characteristics? సంఘములో ఉన్న 7 గుణ లక్షణాలు. వి ప్రైజ్ గాడ్ ఫర్ కీపింగ్ యు అండ్ మీ ఇన్ దట్ చర్చ్. దేవుడు నిన్ను నన్ను అట్టి సంఘములో ఉంచినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వి షుడ్ బి నెవర్ టెంప్టెడ్ టు లీవ్ ద చర్చ్. ఈ సంఘమును వదిలిపెట్టి వెళ్ళడానికి ఎన్నడూ ప్రయత్నం చేయరాదు. నోవర్ ఇస్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఎక్సెప్ట్ ఇన్ ద చర్చ్. చూడండి, సంఘములో గాక ఇంకా ఎక్కడ కూడా దేవుని యొక్క సర్వ సంపూర్ణత లేదు. వి ఆర్ టర్నింగ్ టు ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఎఫెసీయులకు రాసిన గ్రంథం చూద్దాం. షల్ వి ప్లీజ్ టర్న్ టు ఫస్ట్ చాప్టర్. మొదటి అధ్యాయం దయచేసి అందరు తీయండి. అండ్ వర్స్ 23. 23వ వచనం. విచ్ ఇస్ హిస్ బాడీ ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ దట్ ఫిల్లెత్ ఆల్ ఇన్ ఆల్. Ephesians 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయయున్నది. ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్, ఫుల్నెస్ ఆఫ్ గాడ్ విచ్ ఫిల్లెత్ all in all is his body, the church. ఆయన యొక్క సంపూర్ణత అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమయ్యున్నటువంటి ఆ సంఘములో ఆయన సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయయున్నది. దట్ ఇస్ వై వి కెన్ టేస్ట్ ఎవ్రీథింగ్ గాడ్ హస్ of his characteristics only in the house of God. Andukane devudu kaligiyunna devuni gunalu anni kuda kevalam sangamulone manam ruchi chudagalam. One of the greatest kings, oka goppa raju, had a wonderful palace. Ayina adbhutamaina 20 rajabhavanam kaligi unnadu. Could enjoy everything in his home. Tana intlone ayina anni bhogalu anubhavinchochu. The best home theater. Aina manchi home theater shreshthamainadi pettukochu. And the best sound system, video system, every system. Manchi video system inka em kavalante atvanti parikaralu anni pettukochu. Of course in his days it was not there. I am talking in modern times. Aina dinallo avi lev ankonde aadhunika bhasha cheptunnanu ante. Psalm 27 and verse 4. Kirtana 27:4 vachanam. It did not desire the comfort and pleasures of his home. Tana intilo unde bhogalu, tana intilo unde sukalu atuvanti vayana aashinchaledu. One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. Yehova yodda okka varamu adigitini danini nenu vedaguchunanu. Yehova prasannathanu chuchutakunu aina aalayamulo dhyaninchutakunu naa jeevita kaalamantayu nenu Yehova mandiramulo nivasimpagoruchunanu. His desire was to see the beauty, the glory of the Lord in the house of the Lord. Where is the fullness of God? Devuni yokka sampurnata nivasinchetatuvanti devuni yokka mandiramulo devuni yokka mahimanu devuni yokka prasannatanu aina saundaryanni ina chudagortunnaru. And also the love of God only we can taste
విత్ అదర్ సెయింట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంతేకాకుండా దేవుని ప్రేమను కూడా వేరే సహపాటి విశ్వాసులు పరిశుద్ధుల ద్వారానే మనం రుచి చూడగలుగుతాం బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ ఎఫెసీలకు రాసిన పత్రిక చాప్టర్ 3 మూడవ అధ్యాయం అండ్ వర్సెస్ 18 అండ్ 19 18 19 వచనాలు ఎఫెసియన్స్ 3 ఎఫెసీ 3 అండ్ వర్సెస్ 18 అండ్ 19 18 19 వచనాలు yes brother read it తెలుగులో కలిసి ఉన్నాయి చదువుతాను మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును మే బి ఏబుల్ టు కాంప్రిహెండ్ విత్ ఆల్ సెయింట్స్ వర్స్ 18 18వ వచనంలో తెలుగులో మధ్యలో ఉంది అక్కడ మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు అక్కడ సమస్త పరిశుద్ధులతో కూడా అనే మాట ఉంది వితౌట్ ద సెయింట్స్ వితౌట్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ We cannot comprehend the love of Christ. చండి యొక్క క్రీస్తు శరీరములో ఉన్న ఇతర సభ్యులు ఇతర పరిశుద్ధులు వాళ్ళు లేకుండగా దేవుని యొక్క ప్రేమను మనము పూర్తిగా చూడలేము. Don't choose your friendship outside. కాబట్టి మీ స్నేహాన్ని సంఘమునకు వెలుపట ఎన్నుకోరాదు. And many of you fall into various temptations and drawn away from the house of God because your friendship is outside the church chandi meelo chaala mandi shodinchabadi devuni yokka sangamu nundi beetiki veltaru endukante mee snehamu sangamunaku velapata undi kabatti and we should have saints god's people the members of god's family to be our people our relatives our friends కాబట్టి మనము పరిశుద్ధులైనటువంటి వారు దేవుని సంఘములో సభ్యులైనటువంటి వారు మన ప్రజలుగా మన బంధువులుగా మన స్నేహితులుగా మనం కలిగి ఉండాలి then we can know the four dimensional love of the length breadth height and depth of god's love అప్పుడే దేవుని ప్రేమలో మనము స్థిరపడి దాని యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఆ విషయాలు మనం గ్రహించగలుగుతాం and also the wisdom of god in the house of god అంతేకాకుండా దేవుని యొక్క మందిరములో దేవుని జ్ఞానము ఉంది ఎఫెసియన్స్ 3:10 ఎఫెసీ 3వ అధ్యాయము 10వ వచనం ఎఫెసీ 3:10 దేవుడు తన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును అంటున్నాడు Manifold wisdom of God నానా విధమైన జ్ఞానము ఇన్ ద ఒరిజినల్ గ్రీక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ wisdom of God according to different situations in our life ఆదిమ గ్రీకు భాషలో మనం చూస్తే మన జీవితంలో వేరు వేరు పరిస్థితులకు కావలసిన దేవుని జ్ఞానము అన్నటువంటి అర్థము ఇస్తుంది ద బైబిల్ ఇస్ నెవర్ అవుట్డేటెడ్ బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా పాతగిలినది కాదు ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఆఫ్ టుడే మోడర్న్ డే దేవుని యొక్క వాక్యం నేడు ఆధునిక ఈ దినములో మనం కలిగి ఉండే ప్రతి సమస్యకి పరిష్కారం కలిగి ఉంది వన్ డే ఇన్ ఎ బిగ్ ఆబ్జర్వేటరీ ద టెలిస్కోప్ వెంట్ రాంగ్ ఒక అబ్జర్వేటరీలో ఒక టెలిస్కోప్ అది పని చేయకుండా పాడైంది అండ్ దే కాల్డ్ ఎ మెకానిక్ అప్పుడు వాళ్ళు ఒక మెకానిక్ ని పిలిచారు అండ్ ద మెకానిక్ వాస్ ట్రైయింగ్ టు రిపేర్ ఆ మెకానిక్ ఆయన వచ్చి దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇన్ ద లంచ్ టైం ఆఫ్టర్ టేకింగ్ హిస్ లంచ్ ఆయన మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత లంచ్ టైం లో చూస్తున్నాడు హి వాస్ రీడింగ్ ద బైబిల్ అప్పుడు ఆ సమయంలో బైబిల్ తీసుకొని చదువుతున్నాడు హి వాస్ ఎ బిలీవర్ ఎందుకంటే ఆయన విశ్వాసి అండ్ దెన్ దట్ man who is a scientist in the observatory he was passing by aa samayamlo aa observatory lo scientist ga unna aa shastravetha okaina aa sthalam nundi velta unnadu hey what are you doing
నేను చూసి అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు దట్ బుక్ ఇస్ ఫర్ ఓల్డెన్ డేస్ నాట్ ఫర్ మోడర్న్ డే ఆయన అన్నాడు ఆ గ్రంథము ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి కాదు అన్నాడు నౌ వి హావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ వి హావ్ టు ఫేస్ ఇట్ అండ్ దిస్ ఇస్ అవుట్డేటెడ్ బుక్ ఆయన అన్నాడు ఇప్పుడు మనకుండే సమస్యలు మన ముందున్న సవాలులు అవన్నీ వేరే రకమైనవి ఈ గ్రంథములో అవన్నీ ఉండవు ఇది పాతది అన్నాడు దెన్ నౌ మెకానిక్ asked the scientist appudu ee mechanic aa shastravetana adigadu sir do you know this addition subtraction multiplication division the tables do you know ayya neeku aa koodikalu teesivetalu gunintalu ivanni nu telusa annadu he said yes I know it avunu telusu annadu do you use it అవన్నీ వాడుతున్నావా yes yes we have to use it in calculation అవును అవును అవన్నీ కూడా ఇప్పుడు కూడా వాడతా ఉన్నావు లెక్కల్లో that is basic mathematical operation అవన్నీ కూడా లెక్కల్లో అవి ప్రాథమికమైనవి then this mechanic asked అప్పుడు ఈ మెకానిక్ అన్నాడు sir do you know who found out that tables అయ్యా ఈ గుణింతాలు ఇవన్నీ కూడా ఎవరు కనుగొన్నారో తెలుసా I don't know నాకు తెలియదు సార్ దిస్ టేబుల్స్ బిలాంగ్ టు ఓల్డెన్ డేస్ ఆర్ మోడర్న్ డేస్ అయ్యా ఈ గుణింతాలు ఆ ప్రాచీన కాలానికి చెందినవా లేకపోతే ఆధునిక కాలానికి చెందినవా అని అడిగాడు ఓల్డెన్ డేస్ ఆయన అన్నాడు ప్రాచీన కాలానికి పురాతన కాలానికి చెందిన వై డూ యూస్ ఇట్ ఇన్ మోడర్న్ డే మరి ఆధునిక కాలంలో వాటిని ఎందుకు వాడుతున్నాము అన్నాడు ఓ ఫూలిష్ మెకానిక్ మోడర్న్ డేస్ ఆల్సో వి యూస్ ఇట్ బికాస్ ఇట్ వర్క్స్ ఇట్ బ్రింగ్స్ రిజల్ట్ ఆయన అన్నాడు ఓ బుద్ధిహీనుడైన మెకానిక్ ఈ దినాల్లో కూడా మనం ఎందుకు వాడతామంటే అవి ఇప్పుడు కూడా అవసరము ఇప్పుడు కూడా అవి పని చేస్తాయి అన్నాడు సార్ దట్ ఈస్ ద సేమ్ రీజన్ బికాస్ ద బైబిల్ వర్క్స్ in our life to solve today's problem we have to read the bible appudu ayina annadu ayya anduke bible grantham ee dinallo mana jeevithamlo manam kaligi unde samasyalu teerustundi kabatti ee bible granthani ippudu kuda manam chadavali and this bible will come alive in the house of god ee oka bible grantham devuni oka intilo sajeevamaina granthamuga untundi many times my own questions were answered when some message was given in the house of god or suddenly some verses in the wall spoke to my heart chaala sarlu devuni yokka mandiramulo akkada vartamaanam ivvabadinappudu naa chaala samasyalaku akkada javaabu dorukuta undi chaala sarlu godala meeda akkada raayabadina mandiramulo raayabadina vaakyala dwara devudu naaku samadhanam isthu unnadu it has pleased god to put all his wisdom manifold wisdom according to our present situation in the house of god idi devuniki ishtamayundi devuni yokka intilo devuni gnanamunu nana vidhamaina gnanamunu మన ఆయా పరిస్థితులకు కావలసిన దేవుని జ్ఞానమును తన సంఘములో పెట్టడానికి దేవునికి ఇష్టమై ఉన్నది వన్ డే ద సామిస్ట్ హాడ్ మెనీ క్వశ్చన్ ఒక దిన నా కీర్తనకారుడికి చాలా ప్రశ్నలు వచ్చాయి వై ఐ వాస్ బార్న్ అగైన్ ఎందుకు తిరిగి జన్మించాను వై ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్ నేను ఎందుకు పరిశుద్ధమైన జీవితం జీవించాలి ఆల్ ద వికెడ్ పీపుల్ ఆర్ ఫ్లరిషింగ్ ఇన్ ద వరల్డ్ ఈ లోకములో దుష్టులైనటువంటి వారు చక్కగా వర్ధిల్లుతున్నారు అండ్ దిస్ wicked people they are very rich and they are comfortable and they are enjoying life and I am very poor and I am walking in the street ee dushtulainatvanti varu dhanavruddhi chestunnaru dhanavantuluga untunnaru jeevithani poorthiga anubhavistunnaru nenemo pedarikamlo kashtapadutu ila endukundali anukunnadu and then when he came into the house of god aithe aa samayamlo atvanti sthitilo taanu devuni mandiraniki vachinappudu then he understood appudu ayanaku ardhamayindi psalm 73 73th kirtana 73rd psalm 73th kirtana verse 17 17th vachanam yes brother 73:17 nenu devuni parishuddha sthalamuloniki poi వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను ఐ వెంట్ ఇంటూ ద సాంక్చువరీ ఆఫ్ గాడ్ దెన్ అండర్స్టూడ్ ఐ నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అంటాడు Many young people do not want to come to church. చాలా మంది యవనస్తులు మందిరానికి రావడానికి ఇష్టపడరు. Because they have so many questions, so many doubts. ఎందుకంటే వారికి చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు ఉన్నాయి. What is the use of going? అవన్నీ ఆ మందిరానికి వెళ్తే లాభం ఏంటి? And that is the devil's temptation. ఇది అపవాది నుండి వచ్చే శోధన. You say shut up and come to the house of God, then you will have
answer for all your questions, all doubts, all discouragements will go away from your life. Apudu manu apavadiki nu noru musko anjepesi devuni mandiraniki vaste akkada mana prashnalannitiki javabulu mana samasyalannitiki parishkaram mana kavalsina matalanni kuda mandiramlo manam pondutam. Satisfaction in God's house. Devuni intilo trupti undi. If you don't find satisfaction in the house of God, you will be roaming from place to place, thirsty and hungry spiritually. Devuni mandiramlo neevu trupti pondakunda unte neevu veedullo akkada ikkada ee trupti koraku aakalito dappikato tirugulaadutu untavu. That's what we find in Psalm 36 and verse 8. Kirtana 36 8th vachanamlo aa vishayane manam chustunnam. Yes brother. Kirtana 36 8th vachanam nee mandiram yokka samruddhi valana naaku trupti వారు తృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అండ్ ఆల్సో దర్ ఇస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అవైలబుల్ ఫర్ అవర్ లైఫ్ ఇన్ గాడ్స్ హౌస్. అంతేకాకుండా దేవుని యొక్క మందిరంలో మన జీవితానికి కావలసినటువంటి బలము శక్తి కూడా అందుబాటులో ఉంది. Psalm 84. కీర్తన 84 and verse 7. 7వ వచనం. 84th Psalm and 7th verse please. కీర్తన 84 7వ వచనం. They go from strength to strength, every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. For your spiritual strength. మీ ఆత్మీయ బలము కొరకు. Even for your mental strength, physical strength. Ante gakunda manasika balam koraku bhautika shariraka balam koraku kuda. Come to the house of God. Devuni mandiraniki randi. I want to confess before you very humbly. Chala deenudanai mee edata oppukovalani kortunanu. Many times I have gone to the house of God with sickness. Chala sarlu vyadito devuni mandiraniki vellanu. I was healed in the house of God. Devuni mandiramulo nenu swasthata pondanu. Even here in Salem prayer house. Chandi ikkada Salem prarthana mandiramulo ikkada kuda. Once I was coming from Rourkela. ఒకసారి రూర్కేలా నుండి వస్తున్నాను. బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ ట్రైన్స్ వర్ క్యాన్సిల్. అక్కడ వరదలను బట్టి రైళ్లు అన్ని ఆగిపోయినాయి. సో సండే ఐ హాడ్ టు బి హియర్. అప్పుడు ఆదివారం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ ఆన్ ద వే ఫ్రమ్ రూర్కేలా టు మై ప్లేస్. రూర్కేలా నుండి మా స్వస్థలానికి వెళ్తున్నాను. అండ్ దెన్ ఆన్ సండే ఐ హాడ్ ఫీవర్, ఐ హాడ్ హెడేక్, ఐ హాడ్ బాడీ పెయిన్. ఆదివారం నాకు జ్వరం ఉంది, తలనొప్పి ఉంది, వల్లు నొప్పులు ఉన్నాయి. అండ్ దెన్ వెన్ ఐ కేమ్ హియర్, ఇక్కడికి వచ్చినప్పుడు వర్షిప్ వాస్ ఇన్ ద లైన్. అప్పుడు ఆరాధన వరుసగా జరుగుతా ఉంది. ఇట్ వాస్ అరౌండ్ 2.5 అవర్స్. 2.5 గంటల పాటు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్షిప్ మెసేజ్. ఆరాధన వర్తమానం గురించి చెప్పటం లేదు నేను. వర్షిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు చేస్తున్న ఆరాధన. దట్ అలోన్ 2.5 అవర్స్. చూడండి ఆ ఆరాధన సమయమే 2.5 గంటలు. ఆఫ్టర్ ద సర్వీస్ వాస్ ఓవర్. ఆ కూడిక అయిపోయిన తర్వాత. నో ఫీవర్, నో బాడీ పెయిన్, నథింగ్. ఐ ఫెల్ట్ యాస్ దో ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ బై ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ హెవెన్ హియర్. జ్వరం లేదు, ఇంకా ఒళ్ళు నొప్పులు లేవు. ఎట్లుందంటే పరలోకం నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నట్టుగా ఉంది. డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్, యు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎటువంటి సాకులు కలిగి ఉండరాదు. యు విల్ హావ్ పవర్ త్రూఅవుట్ ద వీక్. వారమంతటికి కావలసిన బలము శక్తి ఇక్కడ పొందుతావు. స్పిరిచువల్ పవర్, ఆత్మీయ బలము. Physical power, శారీరక బలము. Mental power, మానసిక బలము కూడా. This is not a joke, this is a reality. ఇది జోక్ కాదు, ఇది వాస్తవం. And the same thought we find in the Old Testament. ఇదే తలంపు పాత నిబంధనలో చూస్తాం. In the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 32 32 and verse 30. 30వ వచనం. Deuteronomy 32:30. ద్వితీయోపదేశ కాండము 32:30. Yes brother. ద్వితీయోపదేశ కాండము 32:30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యెహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1,000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదొలుదురు. ఓన్లీ కన్సిడర్ ద పోర్షన్, వన్ చేస్ 1,000 అండ్ టూ పుట్ 10,000 టు ఫ్లైట్. చూడండి, ఒక్కడు 1,000 మందిని, ఇద్దరు 10,000 మందిని. అది మాత్రం గమనించండి. ఐ నో ఆల్ ఆఫ్ యు లవ్ మ్యాథమెటిక్స్. నో, మీకు అందరికీ లెక్కలంటే చాలా ఇష్టం కదా. ఆల్ గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్ ఆల్ లవ్ మ్యాథమెటిక్స్. మెనీ పీపుల్ వాంట్ టు బి ఇంజనీయర్స్.
చూడండి మీరంతా చాలా గొప్పవారు లెక్కలంటే చాలా ఇష్టం అందరు ఇంజనీర్లు కావాలనుకుంటున్న వారు బికాస్ ఐ వాస్ అ మ్యాథ్స్ టీచర్ బిఫోర్ ఐఎమ్ టాకింగ్ ఆన్ దిస్ అంకుల్ మ్యాథ్స్ టీచర్ కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథ్స్ గురించి చెప్తాను నౌ ఐ విల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్ ఓ ప్రశ్న అడుగుతాను సింపుల్ అరిథ్మెటిక్ చాలా చిన్న లెక్క వన్ పర్సన్ చేస్ 1000 పీపుల్ ఒక్క వ్యక్తి 1000 మందిని తరుముతాడు టూ పీపుల్ ఇద్దరు ఎంత హౌ మెనీ ఎంత మందిని తరుముతారు 2000 What does word of God say? దేవుని వాక్యం ఏమంటుంది 10,000 10,000 అట How? ఎలా Because of the fellowship, extra power, extra strength. సహవాసమును బట్టి అదనంగా బలము అదనంగా శక్తి వస్తుంది Don't have any excuse to stop from coming to the house of God. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆగిపోవడానికి ఎటువంటి సాకు కలిగి ఉండరాదు. No human being. ఏ మనుషుడు గాని. No other forces. వేరే ఏ శక్తి గాని. No other busy activities. మనకు తీరిక లేకుండా ఉండే ఏ పని గాని. Should keep us away from the house of God. అది దేవుని మందిరము నుండి మనల్ని ఆపుజేసేదిగా ఉండరాదు. And also we find that is our faith life nourished in the house of God. అంతే కాకుండా దేవుని యొక్క మందిరములో మన విశ్వాస జీవితం పోషించబడటం మనం చూస్తాం. John's Gospel. యోహాను సువార్త chapter 20. 20వ అధ్యాయం 24 and 25. 24 25 వచనాలు. John's Gospel. యోహాను సువార్త 20:24-25. 20వ అధ్యాయము 24 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను థామస్ వాస్ నాట్ విత్ దెం తోమా వారితో లేడు వర్స్ 24 24వ వచనం అండ్ వర్స్ 25 లో ఐ విల్ నాట్ బిలీవ్ నేను నమ్మనే నమ్మను ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ యు విల్ నాట్ బిలీవ్ యు విల్ హావ్ డౌట్ అండ్ యువర్ ఫెయిత్ లైఫ్ విల్ నాట్ బి దేర్ నీవు దేవుని మందిరంలో లేకపోతే నీకు అనుమానం ఉంటుంది నీవు నమ్మనే నమ్మవు నీ ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదుగుదల ఉండదు దేర్ ఆర్ మెనీ మోర్ బెనిఫిట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆ రీతిగా దేవుని యొక్క మందిరంలో ఇంకా చాలా లాభాలు ఉన్నాయి బట్ నౌ వి వాంట్ టు పాస్ ఆన్ టు ద నెక్స్ట్ మ్యాటర్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్ That is, be attitude or behavior in the house of God. ఇప్పుడు దేవుని యొక్క మందిరములో రెండవ సంగతి అంటే మందిరములో మన వైఖరి ఎలా ఉండాలి మనం ఎలా మందిరములో మెలగాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. First thing, be regular. మొట్టమొదటిది మందిరానికి క్రమముగా రావాలి. That is Hebrews and chapter 10 and verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Hebrews 10:25 హెబ్రీ 10:25 వచనం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండి అంటున్నాడు నాట్ ఫర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఎస్పెషలీ ఆన్ ద లార్డ్స్ డే సండే నెవర్ బి అబ్సెంట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ప్రత్యేకంగా ప్రభు దినమున ఆదివారపు దినమున ప్రభు సన్నిధికి రాకుండా మానకూడదు ఇన్ ద న్యూ టెస్టమెంట్ టూ థింగ్స్ ఆర్ టోల్డ్ as belonging to the Lord. కొత్త నిబంధనలో రెండు సంగతులు దేవునికి చెందినవి అని చెప్పబడ్డాయి. There is a special word in Greek known as kuriakos. ఆ గ్రీకులో ప్రత్యేకమైన మాటగా kuriakos అనే మాట వాడబడింది. And the first one in Revelation chapter 1 verse 10. మొట్టమొదటిసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనంలో వాడబడింది. First kuriakos is the Lord's day. మొట్టమొదటి kuriakos అనే ఆ మాట ప్రభువు దినము అండ్ సెకండ్ కొరియకోస్ రెండవ కొరియకోస్ అనే మాట 1 Corinthians 10:21 మొదటి కొరింథి 10:21 లార్డ్స్ టేబుల్ ప్రభు బల్ల బోత్ బిలాంగ్ టు హిమ్ ఈ రెండు ఆయనకు చెందినవి వి షుడ్ నాట్ స్టీల్ దోస్ థింగ్స్ ఆ రెంటిని మనము దొంగిలించరాదు సండే ఇస్ ద లార్డ్స్ డే ఆదివారం ప్రభు దినం సండే ఇస్ నాట్ ద బిర్యానీ డే చూడండి ఆదివారం బిర్యానీ దినం కాదు సండే ఇస్ నాట్ ద స్లీపింగ్ డే ఆదివారం నిద్రపోయే దినం కాదు సండే ఇస్ నాట్ విజిటింగ్ ఫ్రెండ్స్ డే ఆదివారం మన స్నేహితుల్ని కలిసే దినం కాదు నాట్ క్రికెట్ మ్యాచ్ డే క్రికెట్ మ్యాచ్ దినం కాదు
And Sunday is not our dobi day, washing. చూడండి ఆదివారము మన దోబీ దినం అంటే బట్టలు ఉతుక్కునే దినం కాదు. And Sunday is the Lord's day. ఆదివారము ప్రభు దినం. If you give to the Lord what belongs to him, the rest of the week you will be blessed. చూడండి ప్రభుకి ఏదైతే చెందినదో అది ఆయనకు మనం ఇస్తే మన మిగతా వారపు దినాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. Oh, 6 days I have been running and busy, and this is the one day of rest. I will get up slowly, go to house of God whenever I want. 6 dinalu nenu kashtapadi teerika lekunda attu itu prayasapadtu pan chestu vachanu aaga alisipoyanu aadivaram nenu koncha nidra poyi vishranti teeskoni nemmadiga naaku ishtam vachinappudu devuni mandiraniki veltanu. That is not for a child of God. Devuni bidda ila anatam kudaradu. You have to be in the house of God on time. Samayaniki devuni yokka mandiramlo undali. The whole day belongs to the Lord. చూడండి ఆ దినము అంతా ప్రభువునకే చెందింది. డోంట్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ సే హౌ లాంగ్ దిస్ విల్ టేక్, దిస్ ఫెలో విల్ స్పీక్ హౌ లాంగ్, దట్ మ్యాన్ విల్ టేక్ హౌ మెనీ హిమ్స్, అండ్ దిస్ సిస్టర్ విల్ వర్షిప్ హౌ లాంగ్. And don't keep on asking question and feeling fed up. Devuni mandiraniki vachesi ina enta sevu prasangam chestadabba, ina enni paatalu vaadistadabba, lekapothe aame enta sevu aaradhana chestundi, eppudu mugistundi, itwanti prashnalu itwanti gonugudu undaradu. If you know that this is Lord's day to be given to the Lord, as olden days our brothers and sisters, whole day you will be in the house of God. Chandi manamu idi prabhu dinamu ani ganaka erigi unte మన ప్రాచీన దినాల్లో మన ముందు దినాల్లో మన సహోదరులు వాళ్ళ దినమంతా మందిరంలో గడిపినట్లుగా మనం కూడా మందిరంలో గడపగలుగుతాం. అండ్ వీ వాంట్ టు స్పెండ్ యాస్ లిటిల్ టైమ్ యాస్ పాసిబుల్. దట్ ఈస్ వై వీఆర్ స్పిరిచువలీ పావర్టీ స్ట్రికెన్, అండ్ దట్ ఈస్ వై మెటీరియలీ ఆల్సో వీఆర్ బ్యాక్వర్డ్. చూడండి మనము ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువగా కుదించేసి దేవుని సన్నిధిలో నుండి త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందుకే ఆత్మీయంగా పేదరికంలో, ఆత్మీయంగానే కాకుండా ఈ లౌకికంగా కూడా పేదరికంలో మనం ఉండిపోతున్నాం. దర్ వాస్ ఎ యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు ఉన్నాడు, అండ్ హీ వాస్ కాల్డ్ ఎరిక్ లిడల్. ఆయన పేరు ఎరిక్ లిడల్. అండ్ హీ వాస్ fond of running. ఆయనకు పరిగెత్తటం అంటే ఇష్టం. And in his school days he used to come first in running. ఆయన తన స్కూల్ దినాల్లో ఫస్ట్ వచ్చేవాడు. Then when he went for higher studies, తన తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళినప్పుడు, he represented the college. కాలేజ్ పక్షమున ఆయన పందెంలో పాల్గొన్నాడు. He represented the state. తర్వాత రాష్ట్రాన్ని కూడా ఆ రాష్ట్ర తరపున పాల్గొన్నాడు. He was a champion. తాను ఛాంపియన్ గా ఉన్నాడు. Finally he was chosen to run in Olympics. చివరికి ఒలింపిక్స్ లో పరిగెత్తడానికి ఎన్నుకోబడ్డాడు. What a honor for Eric Liddell. చండి యొక్క ఎరిక్ లీడన్ కి ఎంత చక్కని ఘనత. హీ వాస్ నాట్ అన్ ఆర్డినరీ స్పోర్ట్స్ మ్యాన్. ఆయన మామూలు క్రీడాకారుడు కాదు, వెరీ గుడ్ బిలీవర్, చాలా మంచి విశ్వాసి. ఎస్పెషల్లీ హీ హానర్డ్ హౌస్ ఆఫ్ గాడ్ ఆన్ సండే. ప్రత్యేకంగా ఆదివారమున దేవుని మందిరాన్ని గణపరిచేవాడు. ఇఫ్ యూ డోంట్ స్పీక్ యువర్ ఓన్ థింగ్ అండ్ డూ యువర్ ఓన్ థింగ్ ఆన్ ద లార్డ్స్ డే అండ్ కన్సిడర్ ఇట్ యాస్ ద లార్డ్స్ డే, ద లార్డ్ విల్ మేక్ యూ టు రైడ్ అపాన్ హై ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్. I'm quoting from Isaiah. యెషయా గ్రంథములో నుండి చెప్తున్నాను. If you don't speak your own thing, నీ స్వంత సంగతులు ఆదివారం ప్రభు దినం నువ్వు మాట్లాడకుండా ఉంటే, and if you don't do your own thing, నీ స్వంత పనులు ఆదినం నువ్వు చేయకుండా ఉంటే, the Lord will make you to ride upon the high places of the earth. దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల్లో నిన్ను నడవజేస్తాడు. He believed it. ఆయన ఆ మాటను నమ్మినాడు. So he went to Olympics. ఇప్పుడు ఒలింపిక్స్ కి వెళ్ళాడు. It happened he had to run his 200 meters run on a Sunday. ఇప్పుడు 200 మీటర్ల ఆ పరుగు ఆదివారమున ఆయన పరిగెత్తాల్సిన స్థితి వచ్చింది. Then he refused. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు? నిరాకరించాడు. Sunday is the Lord's day. ఆదివారం ప్రభు దినం. So his teammates came. అప్పుడు ఆయన టీమ్ మేట్స్ వేరే వాళ్ళందరూ వచ్చారు. కోచ్ కేమ్. కోచ్ వచ్చాడు. వాట్ ఈస్ దిస్? అయ్యా ఏంటిది? నెక్స్ట్ సండే యూ గివ్ డబుల్ టైమ్. వచ్చే ఆదివారం రెండంతల సమయం ఇవ్వు దేవుడికి. దిస్ ఈస్ యువర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. నీవు దేశానికి ప్రతినిధిగా ఉంటున్నావు. హానర్ ఆఫ్ ద కంట్రీ ఇస్ డిపెండింగ్ ఆన్ యూ. దేశం యొక్క ఘనత, పేరు ప్రఖ్యాతులు నీ పైన ఆధారపడున్నాయి. స్పెండ్ సో మచ్ మనీ అండ్ సెంట్ యూ హియర్. అంతేకాకుండా వాళ్ళు ఎంతో డబ్బు వెంచి నిన్ను పంపించారు. త్రూ యూ వీ can win a gold medal. నీ ద్వారా గోల్డ్ మెడల్ సాధించొచ్చు. సర్ నో.
ఆయన అన్నాడు నేను వెళ్ళను సండే ఐ వాంట్ రన్ ఆదివారం పరిగెత్తను దెన్ దే ఇన్ఫార్మ్డ్ ద క్వీన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారు రాణి గారికి తెలియజేశారు క్వీన్ ఫోన్ టు హిమ్ డైరెక్ట్లీ అప్పుడు రాణి గారు నేరుగా ఆయనకు ఫోన్ చేశారు మై సన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ యు ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ ప్లీజ్ రన్ నా కుమారుడా దేశము కొరకు నిన్ను బ్రతిమిలాడుతున్నాను పరిగెత్తు అనింది ఓ మై రెస్పెక్టబుల్ క్వీన్ హర్ మెజెస్టీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రన్ బికాస్ ఆఫ్ మై కన్విక్షన్ of the word of god appudu ayana annadu amagaru nenu na devuni vakyam patla nakunnatvanti aa namakanni batti nenu parigettalenu ani cheppadu then they started threatening him appudu vallu ayana bayapettata modalu pettaru no ayina gaani ledannadu all the papers abused him in england aa england lo nu vartha patrikalu anni kuda ayananu vimarshistu vachayi everybody called him a betrayer andaru kuda ayananu drohi annadu ungrateful కృతజ్ఞత లేని వాడు అన్నారు హి బోర్ ఇట్ అవన్నీ భరించాడు దట్ వన్ డే ఆ ఒక్క దినం దెన్ ఇట్ హ్యాపెండ్ మండే అయితే తర్వాత సోమవారం 400 మీటర్స్ రన్ 400 మీటర్ల పరుగు హి నెవర్ ప్రాక్టీస్డ్ అది ఆయన ప్రాక్టీస్ చేయలేదు ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అది కష్టం కూడా బట్ ద కోచ్ కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ కెన్ వి పుట్ యువర్ నేమ్ ఇన్ 400 అప్పుడు కోచ్ వచ్చి అన్నాడు ఆ 400 మీటర్ల పరుగులో నీ పేరు పెట్టాలా అన్నాడు ఎక్సెప్టింగ్ సండే యు పుట్ మీ ఎనీ డే ఇన్ ఎనీ ప్లేస్ ఆయన అన్నాడు ఆదివారం తప్పించి వేరే ఏ దినమైనా ఏ పనికైనా సిద్ధమే అన్నాడు మండే హి రన్ సోమవారం పరిగెత్తాడు అండ్ సెట్ ద వరల్డ్ రికార్డ్ సాధించాడు అండ్ వన్ ద గోల్డ్ మెడల్ ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు అండ్ ద సేమ్ పేపర్స్ విచ్ రోట్ అగైన్స్ట్ హిమ్ ఇన్ యూకే ప్రైజ్డ్ హిమ్ చూడండి ఏ వార్తా పత్రికలు అయితే ఆయన విమర్శిస్తూ వచ్చాయో అవన్నీ కూడా ఆయన ప్రశంసించటం మొదలు పెట్టాయి అండ్ దిస్ మ్యాన్ వాస్ హెయిల్డ్ బై ఆల్ ఎవ్రీబడి ఇక ప్రతి ఒక్కరు కూడా ఈయనను పొగుడుతూ గణపరుస్తూ హిమ్ దట్ హానరత్ ఐ విల్ హానర్ చూడండి నన్ను గణపరచు వారిని నేను గణపరచదను హానర్ గాడ్స్ హౌస్ కాబట్టి దేవుని మందిరాన్ని గణపరచాలి బి రెగ్యులర్ టు గాడ్స్ హౌస్ దేవుని మందిరానికి క్రమంగా రావాలి లెట్ నో మ్యాన్ నో ఉమెన్ Nothing of human or inhuman stop you from coming to God's house. చండి ఏ మనుషుడు గాని ఏ స్త్రీ గాని లేక మానవాతీతమైన ఏదైనా గాని ఏది కూడా దేవుని మందిరానికి రాకుండా నిన్ను ఆపకూడదు. Be determined about it from this morning. ఈ యొక్క ఉదయ కాలం నుండి తీర్మానం చేద్దాం. And also in the house of God we have to be active. అంతే కాకుండా దేవుని యొక్క మందిరములో మనం చురుకుగా ఉండాలి. In the church there is no audience. చండి మా మందిరములో ప్రేక్షకులు అనే వాళ్ళు ఉండరు. Everybody is active participant. అందరూ కూడా చురుకుగా పాల్గొనేవారే. You should do something in the house of God. దేవుని మందిరములో నీవు ఏదో ఒక భాగమై ఉండాలి. I have heard long before the young people who are sweeping the floor and dusting the pandal and doing all odd jobs in Hebron lo aa pandal tudustu ee oka boojulu dulputu shubram chestu itwanti panalu chestunna itwanti varanta later on they became gazetted officers and big officers vallandaru kuda tarvata gazetted officers ga peda peda officers ga ayyaru and the young sisters who are washing vessels in the kitchen evana sahodarulu evaraithe kitchen lo paathralu శుభ్రం చేస్తూ ఆ రీతిగా చేస్తూ వచ్చారు దే హడ్ వండర్ఫుల్ హస్బెండ్స్ వారికి చక్కని భర్తలు దొరికారు ఐ హర్డ్ అబౌట్ ఇట్ నేను దాని గురించి విన్నాను సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్ దిస్ మార్నింగ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ ఇక కొంతమంది ఇక్కడ మీ మధ్య ఇక్కడ ఉన్నారు వారి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు యు హానర్ గాడ్ అండ్ డు ఎనీ మీనియల్ జాబ్ డోంట్ ట్రై ఫర్ పుల్పిట్ డోంట్ ట్రై ఫర్ బిగ్ థింగ్స్ యు స్టార్ట్ అట్ ద లోయెస్ట్ దేవుని గణపరుస్తూ ఒక చిన్న పనితో ఆరంభించు పెద్ద పెద్ద పుల్పిట్ కొరకు లేకపోతే పెద్ద పరిచర్య అని దాని కొరకు కాకుండా చిన్న పనితో ఆరంభించు ఇఫ్ యు స్టార్ట్ అట్ ద లోయెస్ట్ చిన్న దగ్గర చిన్న విషయంలో ఆరంభిస్తే వన్ డే ద లార్డ్ విల్ లుక్ అట్ యు ఒక దినం దేవుడు నిన్ను చూస్తాడు My son, my daughter, come up higher. నా కుమారుడా నా కుమార్తె పైకి రమ్ము అంటాడు. Luke's gospel we are turning. లూకా సువార్త and chapter 4 నాలుగో అధ్యాయం sorry chapter 14 క్షమించండి 14వ అధ్యాయం and verse 10 పదో వచనం Luke 14 10 లూకా 14 10 అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము Come up higher. పై చోటికి పొమ్ము ద లార్డ్ ఆఫ్ ద హౌస్ విల్ టెల్ యూ వన్ డే చూడండి ఈ యొక్క ఇంటి దేవుడు ఒక దినం నీతో చెప్తాడు ఇఫ్ గాడ్ వాంట్స్ టు యూస్ యు నో బడీ కెన్ స్టాప్ యు ఒకవేళ దేవుడే గనక నిన్ను వాడుకోవాలి అంటే నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు ఆర్ యు లిసనింగ్
ఆయన నామము కొరకు I have believed it, I have seen it in many people's lives. నేను దీనిని నమ్మినాను, అనేక మంది జీవితాల్లో చూస్తూ వచ్చాను. If God wants to use you, nobody can stop it. ఒకవేళ దేవుడే గనక నిన్ను వాడుకోవాలి అంటే ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు. But start today, start somewhere and try to start at the lowest place. కాబట్టి ఈ దినమే ఆరంభించు, ఏదో ఒక చిన్న స్థానము నుండి ప్రారంభించు. Today a brother is used by God mightily. But when he was a young man, అయితే తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు బాక్సింగ్ పుట్టి మీద చప్పల్ స్టాండ్ సార్ బాక్సింగ్ గారు ఆయన చప్పల్ స్టాండ్ లో పెట్టాడు. బిగ్ ఆర్మీ ఆఫీసర్ కేమ్ ఫర్ ద మీటింగ్. ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కూడికకు వచ్చాడు. కమాన్ remove my shoe annadu nee shoe chappulu disey and when I come back it should be clean clean it and keep it nen tirigi vache varaku adi chaala shubhranga chesi siddhanga pettanadu. Yes sir, I'll do it. Ayya chestanu annadu. He went attended the meeting and came. Ayana velli koodiki aajarayi vachadu. Sir, here is your chappal. Idigondi mee chappulu. Have you cleaned it? Nan shubhram chesava? Yes sir, it is clean. Aa shubhram chesanandi. Then the man near the officer said, aa officer ki daggara unnayani annadu. To whom are you talking? Meer evarto maatladutunnaru? He was a big naval officer. Ayana pedda naval officer. Naval officer? Because brother told him to be in the chappal stand, he is in the chappal stand. చూడండి, అక్కడ సహోదరులు చప్పల్ స్టాండ్ లో ఉండమన్నాడు కాబట్టి ఈయన చప్పల్ స్టాండ్ లో ఉన్నాడు. Brother means brother boxing I'm talking. Brother అంటే సార్ బాక్సింగ్ గారి గురించి. And he told him to be in the chappal stand, he was there. చప్పల్ స్టాండ్ లో ఉండమన్నాడు కాబట్టి అక్కడ చప్పల్ స్టాండ్ లో. And this army officer said, sorry sir, please forgive me sir and all that. అప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్ అక్కడ ఆయన చూసి అయ్యా నన్ను క్షమించు అన్నాడు. But what we do young people? అయితే యవనస్తులు మనం ఏం చేస్తాం? Nobody is recognizing me. నన్ను ఎవ్వరు గుర్తించటం లేదు. Nobody knows my talents. నా టాలెంట్లు ఏంటో ఎవ్వరికి తెలియదు. And I will show them who I am. నేను ఏంటో నేను చూపెడతాను. Start at the lowest. Be willing in the house of God. Be active in the house of God. కాబట్టి ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క మందిరంలో చిన్న స్థానములో ఆరంభించి దేవుని యొక్క మందిరంలో చురుకుగా మనం ఉండాలి. And then thirdly, be active and be submissive in the house of God. తర్వాత మూడవది, దేవుని యొక్క మందిరంలో విధే యతతో లోబడుతూ మనం ఉండాలి. Shall we read two verses? రెండు వచనాలు చదువుదాం. Hebrews 13:17. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. Hebrews 13:17. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. Psalm 141:5. కీర్తన 141:5. కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందిని గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. So, obey them that have the rule over you in the house of God. కాబట్టి దేవుని మందిరములో మీ పైన నాయకులుగా ఉన్నవారికి లోబడి ఉండుడి. Samuel did it. సమయాలు చేశాడు. All great men of God did it. అందరు గొప్ప దైవజనులు అందరూ చేశారు. Don't rebel against God's people in responsibility in the house of God. దేవుని యొక్క మందిరములో బాధ్యతలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి విరోధముగా ఎప్పుడు తిరుగుబాటు చేయరాదు. I have not done it till today. I want to be like that till my death. నేను ఎప్పుడు ఆ రీతిగా చేయలేదు. నేను చనిపోయే వరకు ఆ రీతిగా చేయటం నాకు ఇష్టం లేదు. Don't criticize your Sunday class teacher. మీ సండే స్కూల్ టీచర్ ని విమర్శించరాదు. Respect very much. ఎంతగానో గౌరవించాలి. Your youth leaders. మీ యూత్ లీడర్లని. Those who are in responsibility in your church in various capacities. అంతేకాకుండా మీ యొక్క సంఘములో ఆయా బాధ్యతల్లో ఉన్నటువంటి వారిని. Never say anything, never allow others to say anything to you and never despise them, obey them. వారిని మీరు ఎప్పుడు ఏమి విరోధముగా మాట్లాడరాదు. అంతేకాకుండా మీతో వారిని గురించి వేరే వాళ్ళు మాట్లాడితే కూడా ఆ రీతిగా మాట్లాడనివ్వకుండా వారి నుండి దూరంగా ఉండాలి. Don't sit here. ఇక్కడ కూర్చోవద్దు అన్నారు. Who are you to say that? నీవెవరు ఆ మాటలు చెప్పడానికి? Some brother comes and says. ఎవరో ఒక ఆయన వచ్చి చెప్తాడు. Don't sit here.
ఇక్కడ కూర్చోవద్దు అని అంటాడు అండ్ వి ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ సే మై సన్నీ మై డార్లింగ్ డోంట్ సిట్ హియర్ లైక్ దట్ వి వాంట్ పీపుల్ టు టాక్ టు us వెన్ సంబడి సేస్ విత్ అథారిటీ డోంట్ సిట్ వి గెట్ యాంగ్రీ మన మందిరంలో కూర్చున్నప్పుడు అందరూ వచ్చి నా కుమారుడా నా కుమార్తె అని అట్లా మాట్లాడాలి అనుకుంటాం కానీ ఎవరైనా వచ్చి కోపంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నా ఎవరు కూర్చోమన్నారు అంటే మన కోపం వస్తుంది ఇమిడియట్లీ వి రియాక్ట్ వెంటనే మనం స్పందిస్తాం హూ ఆర్ యు నీవెవరు ఐ యామ్ అ డబుల్ గ్రాడ్యుయేట్ నేను డబుల్ గ్రాడ్యుయేట్ ని తెలుసా యు హావ్ నాట్ సీన్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ హై స్కూల్ నీవు హై స్కూల్ లో కూడా సరిగా ఏం చేయలేదు డోంట్ డూ దట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యు ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యు థ్రూఅవుట్ యువర్ లైఫ్ చూడండి ఆ రీతిగా చేయకండి అది మీకు మంచిది కాదు మీ జీవితం అంతా అది మీకు మేలు చేయదు And take correction in the house of God. దేవుని మందిరములో సరిచేయబడినప్పుడు దాన్ని అంగీకరించాలి. And never rebel against correction and never talk back, never get angry, never leave the house of God because of those who are above you who may not be able to treat you as you expect or may correct you. దేవుని యొక్క మందిరములో ఎవరైనా మీకు సరి చేస్తా ఉంటే దాన్ని వద్దనకండి తిరస్కరించకండి కోపం తెచ్చుకోకండి ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె వాళ్ళు ఉంటున్నారు మేము సరిగా చూడకపోయినా అక్కడ నమ్మకంగా ఉండాలి వి గాట్ ద ప్రివిలేజ్ టు హియర్ సో మెనీ సేయింగ్స్ దోస్ డేస్ అనేక మంది పరిశుద్ధులు ఆ దినాల్లో చెప్పినప్పుడు వినే ఆధిక్యత మాకుండింది వెన్ ఐ వాస్ ఎ యంగ్ మ్యాన్ ఐ హర్డ్ ఇట్ ఇన్ జెహోషమ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు జెహోషమలో ఉన్నాను దే సే ఇఫ్ బ్రదర్ బాక్సింగ్ గివ్స్ వన్ స్లాప్ You are a gazetted officer, it seems. చూడండి వాళ్ళు అనేవారు సోదరుడు బాక్సింగ్ గారు చంప మీద ఒకటి వేస్తే నువ్వు గజెటెడ్ ఆఫీసర్ అని చెప్పేవారు అండ్ డబుల్ చీక్స్ రెండు వైపులా కొడితే అండ్ వెరీ బిగ్ ఆఫీసర్ అబౌవ్ ద గజెటెడ్ ఆఫీసర్ ఇంకా గజెటెడ్ ఆఫీసర్ కంటే ఉన్నతమైన శ్రేష్టమైన స్థానం నాట్ దట్ యు హావ్ టు డు మిస్చీఫ్ అంటే దాని కొరకు ఏదో తప్పులు చేసి కొట్టమని మీనింగ్ ఇస్ టేక్ కరెక్షన్ హంబ్లీ Silently, meekly, God will exalt you. దాని అర్థం ఏంటంటే చాలా దీనులై సాత్వికంతో తగ్గించుకొని వాళ్ళు సరి చేసినప్పుడు దానిని అంగీకరించటం. Our loving Heavenly Father, we commit Thy word into Thy loving hand. ప్రేమగల పరలోకమందున్నమ్మ తండ్రి మీ యొక్క వాక్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. Water it, preserve it, use it. And make it experience for all of us. ప్రవదిని భద్రపరచండి నీరు కట్టండి మా యొక్క హృదయాల కొరకు ఫలింపచేయండి. We give Thee all the glory and pray in the name of Lord Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు